దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. గత వారం రోజులుగా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమైంది. గడిచిన 3 రోజుల్లోనే సుమారు 120,000 మంది మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న రాష్ట్రాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కల్లోలం రేపుతుండగా 6 రాష్ట్రాల్లోనే 83% కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు మళ్లీ కలవరం పుట్టిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 43,846 మంది మహమ్మారి బారిన పడగా అందులో 83% కేసులు 6 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉందని కేంద్రం తెలిపింది. ఈ 6 రాష్ట్రాల్లోనే 86.8% మరణాలు సంభవించాయని తెలిపింది. మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉండగా ఆదివారం ఒక్కరోజే 30,535 కేసులు నమోదయ్యాయి. 99 మంది కరోనాకి బలయ్యారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూణే డివిజన్లో 6,151 కేసులు నమోదవ్వగా నాసిక్ డివిజన్లో 5,660, నాగ్పూర్ డివిజన్ లో 4,540 మంది కరోనా బారిన పడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో 6,970 కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా నిబంధనలు పాటించకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమనే విమర్శలు ఉన్నాయి. మాస్క్ ధరించినందుకు 20 లక్షల మందికి జరిమానా విధించగా 40 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు ఈ మొత్తం వసూలైందని తెలిపింది. పంజాబ్ లో కరోనా వ్యాప్తి ఆందోళనను పెంచుతోంది. ఆదివారం అక్కడ 2,669 వైరస్ కేసులు నమోదవ్వగా 44 మంది మరణించారు. ఈ ఏడాది కరోనా మరణాల్లో ఇదే అత్యధికమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ లోనూ కొత్తగా 1580 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి విజయ్ రూపాని విజ్ఞప్తి చేశారు. కేరళలో కొత్తగా 1875 వైరస్ కేసులు నమోదవ్వగా 13 మంది మరణించారు. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 11 లక్షల మార్కును దాటింది. కర్ణాటకలో 2 రోజులుగా కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 1715 మంది మహమ్మారి బారిన పడగా బెంగళూరులోనే 1039 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో 1322 మందికి కోవిడ్ సోకింది. ఛత్తీస్గఢ్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ 1000 మంది కరోనా బారిన పడడంతో భూపేశ్ బాఘెల్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. 10, 12 తరగతులు తప్ప మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయాలని ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 823 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 3 నెలల్లో నమోదైన కేసుల్లో ఇది అత్యధికమని కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. హర్యానాలోనూ తాజాగా 867 కేసులు నమోదవ్వగా ఉత్తరప్రదేశ్లో 496 మందికి పాజిటివ్ వచ్చింది.